इनफिनिटी वार की एंड गेम की मध्य रिलीज ई कैप्टन मार्वल मूवी नियरली 1 बिलियन मार्क नि क्रॉस चेसिंदी अंड फैंस मूवी ने चूसी इंप्रेस अय्यारु मूवी पास्ट टाइम लो रन अवडम वलन चाला मार्वल मूवीज़ की संबंधी रेफरेंसेस उन्नाई पैगा फ्यूचर मूवी हिंट्स चाला एक्कुवगाने उन्नाई मरी अन्नी एक्कुव उंटे मनं एंदुकु वदुलुतां వీడియోలో ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈస్టర్ ఎగ్స్ అండ్ హింట్స్ ని ఇంక్లూడ్ చేశాను సో ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని అయితే వాచ్ చేయండి అలాగే యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమ్ అనే హిడెన్ డీటెయిల్స్ వీడియో కూడా చేశాను ఇంకా ఎవరైనా సరే వాచ్ చేయలేదంటే వెంటనే చూసేయండి లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిడెన్ డీటెయిల్స్ కన్నా ముందు ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఉంది ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ గా యాడ్ చేసిన బ్రీ లార్సన్ కి క్యాట్స్ అంటే అస్సలు పడదట అండ్ ఎలర్జీ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో మూవీ టీం వాళ్ళు బ్రీ లార్సన్ కి అండ్ ఈ మూవీలో ఉండే గూస్ క్యాట్ కి మధ్య ఉండే సీన్స్ అన్నిటిని కూడా సీజీఐ లోనే చేశారట అంటే ఆ క్యాట్ వచ్చి కెప్టెన్ మార్వెల్ కి రాసుకోవడం తన ఒడిలోనే పడుకోవడం ఇదంతా కూడా సీజీఐయే ఈ మూవీలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ కూడా పాస్ట్ లోనే జరుగుతున్నాయి అని మనందరికీ కూడా తెలిసిందే పర్టిక్యులర్గా ఈర్ గురించి డిస్కస్ చేయాలంటే మేజర్ ఈవెంట్స్ అన్నీ కూడా 1995 లోనే జరుగుతుంటాయి అంటే తన ఎత్తకి తిరిగి రావడం నిక్ ఫ్యూరీని కలుసుకోవడం అండ్ తన ఎత్త మీద చేసే ఈవెంట్స్ అన్నీ కూడా 1995 లోనే జరుగుతాయి సో మాక్సిమం థింగ్స్ అన్నీ కూడా ఆ టైంలోకి చెందినవే చూపించాలి అండ్ డీటెయిలింగ్ని కూడా మెయింటైన్ చేయాలి మూవీ టీం వాళ్ళు ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి గైస్ లైక్ ఈ సీన్లో కెప్టెన్ మార్వెల్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఒక సెర్చ్ ఇంజిన్ యూస్ చేసి బ్రౌజ్ చేస్తుంది ఆ సెర్చ్ ఇంజిన్ నేమ్ వచ్చేసరికి ఆల్టావిస్టా ఇక్కడ ఆల్టావిస్టాని మాత్రమే మనకు చూపించడానికి రీజన్ ఉంది ఇప్పుడు ఉన్న ఫేమస్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ 1995 లో స్టార్ట్ చేయలేదు గైస్ గూగుల్ యొక్క స్టార్టింగ్ ఇయర్ అనేది 1998 సో 1995 లో ఎక్కువగా వాడుకలో ఉన్న సెర్చ్ ఇంజిన్ ఆల్టావిస్టా ఇక ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ బ్లాక్ బస్టర్ స్టోర్లోకి వెళ్ళడం అండ్ అక్కడ ఉన్న మూవీ క్యాసెట్స్ ని అండ్ సిడీస్ ని చూడడం మీరైతే నోటీస్ చేయొచ్చు 1995 లో బ్లాక్ బస్టర్ కంపెనీ చాలా ఫేమస్ అండ్ ఎవరికి ఏ మూవీ సిడీ కావాలన్నా డివిడి ప్లేయర్స్ కావాలన్నా ఈ కంపెనీయే అద్దెకిచ్చేది ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ తో పోటీ తట్టుకోలేక పతనమైపోయింది అనుకోండి అది వేరే విషయం బట్ ఈ రివైజ్ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఎంసీఓ వాళ్ళు బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి ఈ షాట్ లో మారియా రాంబ్యూ కూతురైన మోనికా రాంబ్యూ కెప్టెన్ మార్వెల్ యొక్క సూట్ ని చేంజ్ చేస్తూ మోడల్స్ ని మారుస్తూ ఉంటుంది ఇక్కడ మోనికా రాంబ్యూ ఫస్ట్ టైం సూట్ కలర్ ని చేంజ్ చేసినప్పుడు మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది ఇది డీసీ సజామ్ క్యారెక్టర్ కి ఒక చిన్న రిఫరెన్స్ అదేంటి బ్రో డీసీ నుంచి మార్వెల్ కి ఎలా కనెక్షన్ ఉంటుంది అని షాక్ అవ్వద్దు దీని వెనకాల ఒక చిన్న లాజిక్ ఉంది యాక్చువల్ గా సజామ్ క్యారెక్టర్ కి ఇనిషియల్ గా పెట్టిన పేరు కెప్టెన్ మార్వెల్ బట్ డీసీ వాళ్ళు కెప్టెన్ మార్వెల్ పేరు నుంచి సజామ్ గా తన పేరును మార్చి కెప్టెన్ మార్వెల్ నేమ్ ని యూజ్ చేయడం టోటల్ గా మానేశారు సో అప్పటి రూల్స్ ప్రకారం ఎక్కువ కాలం గనక క్యారెక్టర్ నేమ్ ని యూజ్ చేయలేకపోతే అండ్ మెన్షన్ చేయలేకపోతే ఆ నేమ్ పైన రైట్స్ అనేవి కోల్పోతారు సో అలా డీసీ వాళ్ళు ఆ నేమ్ పైన రైట్స్ ని కోల్పోయిన వెంటనే ఆ నేమ్ ని మార్వెల్ వాళ్ళు తస్కరించారు ఇక నెక్స్ట్ కలర్స్ లో మనం గ్రీన్ అండ్ వైట్ ని కూడా నోటీస్ చేయొచ్చు యాక్చువల్ గా ఈ గ్రీన్ అండ్ వైట్ కలర్స్ ఏ క్రీ సోల్జర్స్ యొక్క ఒరిజినల్ యూనిఫామ్ కలర్స్ అండ్ మీరు మూవీస్ లో సరిగ్గా గమనిస్తే ఎవ్రీ క్రీ సోల్జర్ యూనిఫామ్ కూడా చూడడానికి ఒకేలా ఉన్నా సరే వారి యొక్క ర్యాంక్స్ కి తగ్గట్టుగా యూనిఫామ్ లో స్టార్ సింబల్ ఉంటుంది కదా దాని యొక్క షేప్ అండ్ సైజ్ మారుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కరు యూనిఫామ్ లో ఉండే స్టార్ సింబల్ అనేది వేరే వేరే సైజుల్లో అండ్ వేరే వేరే కోణాల్లో ఉంటుంది ఈసారి మూవీ చూసినప్పుడు ఖచ్చితంగా గమనించండి ఈ క్లైమాక్స్ సీన్ లో నిక్ ఫ్యూరీ కెప్టెన్ మార్వెల్ ఏకే క్యారెన్ డానవస్ జెట్ పైన ఉన్న అవెంజర్స్ ట్యాగ్ ని చూసి ప్రపంచాన్ని మరియు ప్రజల్ని కాపాడడానికి తను రెడీ చేసే టీమ్ కి అవెంజర్స్ అనే నేమ్ ని పెట్టాడు ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే అంటే క్యారెన్ డానవస్ జెట్ పైన ఉన్న ట్యాగ్ లైన్ ఫ్యూచర్ లో ఒక సూపర్ హీరో బృందాన్ని తయారు చేసిందనమాట అలాగే తన ఫ్రెండ్ అయిన మారియా రాంబో ప్లేన్ పైన కూడా ఫోటో అని ఉంటుంది ఫ్యూచర్ లో తన కూతురైన మోనికా రాంబ్యూకి పవర్స్ వచ్చి తన ఫోటానికి అయితే మారుతుంది గైస్ అంటే ఇక్కడ ఫ్యూచర్ లో జరగబోయే దాన్ని మొత్తం కూడా ఫోర్ షాడోయింగ్ గా మనకు ముందే చూపించారనమాట అండ్ మీకు ముందే చెప్పానుగా ఈ మూవీ అనేది 1995 టైమ్ లైన్ లో రన్ అవుతుంది అంటే ఎంసీ ఈవెంట్స్ అన్నిటికన్నా ముందు జరుగుతున్న స్టోరీ అనమాట అందుకే ఫ్యూచర్ మూవీ హింట్స్ అనేవి ఈ రకంగా మనకైతే చూపించారు ఈ సీన్ లో కెప్టెన్ మార్వెల్ ఒక స్క్రల్ ని వెంబడిస్తూ ట్రైన్ లోకి వెళ్ళినప్పుడు మార్వెల్ ఒక ముసలామి ని చూసి తానే స్క్రల్ అని కాన్ఫిడెంట్ గా కనిపెట్టి అస్సలు ఆలోచించకుండా చాలా గట్టిగా కొడుతుంది అసలు మార్వెల్ అంత కాన్ఫిడెంట్ గా ఎలా ముసలావిడే స్క్రల్ అని డిసైడ్ అయ్యింది అనే డౌట్ మీ ఎవరికైనా వచ్చిందా యాక్చువల్ గా కెప్టెన్ మార్వెల్ ట్రైన్ లోకి వెళ్తున్నప్పుడు ఈ ముసలావిని ఒక స్ప్లిట్ సెకండ్ లో తను చూస్తుంది సో అందుకే మార్వెల్ అంత కాన్ఫిడెంట్ గా ఉంది గైస్ ఈ డీటెయిల్ ని మూవీ చూస్తున్నప్పుడు మీలో ఎంతమంది నోటీస్ చేశారో కామెంట్ చేయండి ఈ కెప్టెన్ మార్వెల్ మూవీలో గార్డెన్స్ ఆఫ్ ద గెలాక్సీ మూవీస్ గురించి కొన్ని సిమిలారిటీస్ ని అండ్ డీటెయిల్స్ ని మెన్షన్ చేశారు లైక్ ఈ షాట్ లో కెప్టెన్ మార్వెల్ ఎత్త మీదకి వచ్చినప్పుడు ఎత్తిని C-53 టెరా హోమ్ వరల్డ్ అని మెన్షన్ చేస్తారు సేమ్ గార్డెన్స్ ఆఫ్ ద గెలాక్సీలో పీటర్ క్విల్ ని అరెస్ట్ చేసినప్పుడు ఈ సైడ్ లో ఆరిజిన్ దగ్గర టెరా అని మెన్షన్ చేసి ఉంటుంది మనందరికీ తెలిసిందే పీటర్ క్విల్ ఎత్తకి చెందినవాడు అండ్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన మెయిన్ విషయం ఇంకోటి ఉంది ఎంసీలో ఎత్తిని వేరే గ్రహవాసులు అండ్ అలాగే వేరే రేసెస్ కి చెందిన వాళ్ళు టెరా అనే పేరుతో పిలుస్తారు అంటే లాజికల్ గా ఎంసీలో మన ఎత్త పేరు టెరా అనమాట
నెక్స్ట్ వన్ ఈ కెప్టెన్ మార్వెల్ మూవీలో క్రీ సోల్జర్స్ ఏదైనా మిషన్ పైన ప్లానెట్స్ కి వెళ్ళాలంటే ఇలాంటి పోర్టల్స్ ద్వారా చాలా వేగంగా ఆ ప్రదేశానికి చేరుకోవడం మనం నోటీస్ చేయొచ్చు. సేమ్ టు సేమ్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ మూవీలో కూడా ఇలాంటి పోర్టల్స్ త్రూ గార్డియన్స్ వేరే గ్రహాలకు వెళ్తారు. ఈ షాట్ లో కెప్టెన్ మార్వెల్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తన యూనివర్సల్ ట్రాన్స్లేటర్ ని ఆన్ చేస్తుంది, బట్ అవతల వ్యక్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేకపోవడంతో ట్రాన్స్లేటర్ పనిచేస్తుందా లేదా అనే డౌట్ పడుతుంది. ఇక్కడ మనకి క్లియర్ అయ్యే విషయం ఏంటంటే కెప్టెన్ మార్వెల్ దగ్గర ఏ గ్రహానికి వెళ్ళినా సరే వారి యొక్క మాటలు అర్థం చేసుకోవడానికి ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తుంది, ఎందుకంటే వేరు వేరు గ్రహాల్లో వేరు వేరు భాషలు ఉంటాయి కాబట్టి. సేమ్ టు సేమ్ అదే విధంగా గార్డియన్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, బట్ అవి కెప్టెన్ మార్వెల్ సూట్లో లాగా కాకుండా గార్డియన్స్ నెక్ లో అయితే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. లైక్ ఈ షాట్ లో పీటర్ క్విల్ యొక్క నెక్ లో యూనివర్సల్ ట్రాన్స్లేటర్ ఉంది అని మెన్షన్ చేస్తుండడాన్ని మనం అయితే నోటీస్ చేయొచ్చు. సో మొత్తంగా కెప్టెన్ మార్వెల్ మూవీలో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గురించి కామెంట్ బాక్స్లో రియాక్ట్ అవ్వండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.